ఆ రోజు ఎప్పుడన్నా అక్కడ మన వాల్మీకులు ఎవ్వరు కూడా మమ్మల్ని ఎస్టీలో చేర్చామని అడిగింది కూడా ఈ ప్రాంతంలో వాల్మీకులు ఎక్కువ ఉన్నారని వాల్మీకులను కేవలం ఓటు కోసం వాళ్ళ ఓట్ల కోసం కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద మోసాలు ఇది ఒక పెద్ద మోసం నిన్న ఆయన కొడుకే చెప్తున్నాడు ఇక్కడ ఒక పెద్ద నాయకురాలు ఉంది ఇక్కడ పెద్ద నాయకురాలు ఉంది ఇప్పుడు ఢిల్లీలో చాలా పెద్ద పదవిలో ఉంది మేము తీర్మానం చేసి అది ఢిల్లీకి పంపించేసాం ఆడ పెద్ద నాయకులు ఉంది నాయకులు ఆ నాయకురాలు పని చేసుకురమ్మని చెప్పాడు అని మాట మాట్లాడు అరే దద్దమ్మలారా మీకు దమ్ము లేనప్పుడు చాత కానప్పుడు హామీలు ఇవ్వని మిమ్మల్ని ఎవరు అడిగిండ్రా నాయన నిన్న అడిగిందా నీ అగ్గిన అడిగిందా ఇడు ఉన్న వాల్మీకులు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు పక్క ఎందుకంటే జూటా చెప్పదాంట్లో అయ్యి తల్లిని మించినోడు కొడుకు అయ్యని మించినోడు అయ్య కొడుకు ఈరోజు ఎంత పచ్చి జూటా చెప్తున్నాడంటే తీర్మానం చేసి నేను ఢిల్లీకి పంపించిన తీర్మానం కాబట్టి ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఈడ ఉన్న పెద్ద నాయకురాలు ఢిల్లీలో చేర్చుకొని రావాలని చెప్తాడు సన్యాసి రా నీ జూటా కోటు మాటలు ఇచ్చిపెట్టు నువ్వు పంపిన తీర్మానం ఏడుందో ఢిల్లీలో ఏడుందో కాపీ తీసుకొని రా నీ అమ్మని నేను వస్తా కలిసిపోదాం నీ తీర్మానం కాపీ ఫస్ట్ చూపి ఆ తీర్మానం కాపీ ఆ తీర్మానం కాపీ కనుక నువ్వు చూపించకుంటే రాజీనామాకు నువ్వు సిద్ధమా అని చెప్పి నేను కేటీఆర్ని ప్రశ్నిస్తా ఉన్నా ఉత్తర మాటలు మాట్లాడేది కాదు నీ మాయ మాటలతోనా జూటా మాటలతోనా ప్రజల్ని మోసం చేసేది కాదు ఇంకెన్ని జూటా కూతలు కూస్తారు నీవు నీ అయ్యా ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక వాల్మీకి సంఘం నారాయణ ఈయన జాతీయ వాల్మీకి సంఘంలో సెక్రటరీ ఉన్నారు వారు కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ కో లెటర్ పెట్టింది తీర్మానం గురించి ఆ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం మీకు కాపీ పంపింది దాని గురించి మాకు న్యాయం చేయండి అని అయితే వాళ్ళు లెటర్ ఇచ్చిండ్రు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అక్కడ నుంచి వాళ్ళకి లెటర్ రాసింది నారాయణ ఏమని రాసింది ఇక్కడ ఇవన్నీ ఏమేమి కావాలి ట్రైబల్ వెల్ఫేర్కి ఏమేమి నోడల్ మినిస్ట్రీలో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉంటాయి అవన్నీ మెన్షన్ చేస్తూ మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లెటర్ మాకు ప్రతిపాదన మాకు రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు మాకు రాలేదు ప్రతిపాదనలు వస్తే మేము పరిశీలిస్తామని చెప్పి ఇచ్చింది ఇది ఎప్పుడు 2020లో అంటే ఈరోజు ఎన్ని జూట మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ కేటీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది ఏం పంపిండ్రు చిత్తశుద్ధి లేనటువంటి తీర్మానం అది మైనార్టీల రిజర్వేషన్తో పాటు మైనార్టీల రిజర్వేషన్ 12% ఎస్టీలకు ఆయన హామీ ఇచ్చినటువంటి ఇంకో దొంగ హామీ 12% వాల్మీకుల కోసం చేయగల మలవ దొంగ హామీ 12% ఇవన్నీ కలిపి వాల్మీకులు ఎస్టీలను చేస్తారనేటటువంటి అన్నింటినీ కలిపి ఒక దాంట్లో తీర్మానం చేసి పంపిస్తే అది చెల్లదు అనేటటువంటి విషయాలు అందరూ మొత్తం మొత్తుకుందరు ఇక్కడ చేసి పంపిస్తే చెల్లదయ్యా చెల్లప్ప కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును యాజ్ డిసీజ్గా సపరేట్గా తీర్మానం చేసి పంపాలనేది అంటే సపరేట్గా తీర్మానం చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం తగిన పరిశీలిస్తుంది దాంట్లో ఉన్నటువంటి లోటు పాట మీద చర్చ జరుగుతుంది పిలుస్తుంది చూపించుకోవాలి నేను చాలా గొప్ప నేనేం చేసిన మీ తీర్మానం తలకాయ లేని తీర్మానం గ్రామ పంచాయతీలో 100 సర్పంచులు 100 తీర్మానాలు చేస్తారు గ్రామ పంచాయతీలో సర్పంచులు తీర్మానాలు చేస్తారు ఒక్కొక్క తీర్మానం సపరేట్ సపరేట్ చేస్తే పనులు అవుతాయి కానీ నువ్వు రిజర్వేషన్ ఇంత పెద్ద యొక్క నిర్ణయం పైన తీసుకుంటాడు నీ తీర్మానం పైన ఏది కదా సపరేట్గా పంపకుండా అన్నీ కలిపి అన్ని తీర్మానాలు కలిపి జత చేసి పంపించి చిత్తశుద్ధి లేకుండా కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేసే నీవు నీ అయ్యా ఈ ప్రాంతానికి వచ్చి నన్ను విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి నీ సందర్భం తెలియజేస్తా ఉన్నా ఈరోజు అరుణమ్మ ఏ పార్టీలో ఉన్నా ఆ రోజు కాంగ్రెస్ లో ఉండొచ్చు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు ఈ రోజు బీజేపీలో ఉండొచ్చు ఈ ప్రాంతానికి ఏ హామీ ఇస్తే ఆ హామీని
ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకున్నటువంటి నాయకులు డికే అన్నమారి గద్వాలలో గారు ఎక్కడైనా చెప్పినటువంటి పేరు డికే అన్నమటువంటి విషయాన్ని మీరు ఒకసారి సోయండి తెలుసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తాను. ఈ ప్రాంతానికి వచ్చే ముందు మీ చెవుల ముందర మిమ్మల్ని మెచ్చుకుంటే ఆ డోలు డబ్బాలు కొట్టేటటువంటి వాళ్ళని ఏమంటారు భట్రాజు నాటోడని కాదు, వాస్తవాలు చెప్పడం మీ పక్కన పెట్టుకోండి. ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసినామో, ఏం అభివృద్ధి జరిగిందో ఈ ఏడేళ్లలో మీ ముఖాలకు గద్వాలలో ఒక రూపాయి పనిచేసినటువంటి బాబర్ గారు టీఆర్ఎస్ పార్టీ బాబర్ నీవు వేసిపోయినటువంటి శిలాపలకాలు ఎక్కిరిస్తా ఉన్నాయి గద్వాల లోపల. హ్యాండ్లూమ్ పార్క్ అని శిలాపలక వేసిపోయాం. ఎక్కడుంది హ్యాండ్లూమ్ పార్క్? హ్యాండ్లూమ్ పార్క్ కు స్థల సేకరణ చేపించి 50 ఎకరాలు అక్కడ సేకరణ చేపించి పెడితే మీ ముఖాలకు హ్యాండ్లూమ్ పార్క్ చేయడానికి మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, చేతకాయ దద్దం వల్లారా మీరు నన్ను విమర్శిస్తారా? మీకు ఆ స్థాయి ఉందా? అరుణమ్మ వేసే ఏ రాయన శిలాపలక వేసే ప్రతి శంకుస్థాపనకు ప్రారంభోత్సవం జరిగింది. మీ ముఖాలకు శంకుస్థాపనలే కానీ ప్రారంభోత్సవాలు ఉన్నాయా? మేము చేసినటువంటి పనులకు ప్రారంభోత్సవాలు దేనికి వచ్చిందండి? సింకు లేదా మీకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఫ్లైఓవర్ ఆర్ఓబి ఎవరికయ్యా ఏం కాదు, నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతోన రాష్ట్ర ప్రభుత్వంతోన చనిసాగం నిధులు కేటాయించి శాంక్షన్ చేపించి బ్రిడ్జ్ మొదలు పెట్టిస్తే మీ ముఖాలకు పూర్తి చేయనికే 7 ఏళ్ళు పట్టింది. సిగ్గు ధర వచ్చి ప్రారంభోత్సవం చేయనికే, నీ వచ్చి ప్రారంభోత్సవం చేయనికే 4 రోజులు గతవల ప్రజలకు ముప్పు దిప్పలు పెట్టింది. ఇదా మీ యొక్క చిత్తశుద్ధి? ఏమి పెట్టిండ్రు? మేము చేసిన వాటికి గులాబీ రాములు కొట్టుకొని మాదని చెప్పి సొమ్ము ఒకరిది సోపు ఒకరిది, దానికి కష్టపడిన వాళ్ళు ఒకరు, చేసిన వాళ్ళు ఒకరు, ఇంట్లో సోపులు చేసుకుంటే వాళ్ళు ఒకరు. నువ్వేదో హైదరాబాద్ లో కూర్చొని పైన మీన్ మోటార్లో తిరుగుకుంటా అన్ని మేము చేసామని చెప్పి నువ్వు కవలు అంటుంటే అయ్యా గద్వాల మీరు చేసే అభివృద్ధి ఏమీ లేదనే విషయాన్ని ఒకసారి నల్ల రాత్రిపూట ఒక గొంగడు వేసుకో, గద్వాల మొత్తం తిరుగు, చెప్తారు నీకు ఎవరు ఉన్నప్పుడు ఏం చేసిండ్రో గద్వాల, ఏం జరిగిందో గద్వాల చెప్తారు. ఈ ముఖాలకు ఈద్గాని తీసుకొచ్చి 2 కోట్ల 30 లక్షలు అని చెప్పి ఒక జీవో ఇచ్చిన ఎలక్షన్ల ముందర ఇప్పటిదాకా దాన్ని ఈద్గా గద్ది అద్ది లేదు, దానికి అద్ది లేదు, గద్ది లేదు. మేము కట్టే కాడికి ఆగిపోయింది ఈద్గా. దాని తర్వాత మళ్ళీ 2 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నోడిలో ఉన్న శాసనసభ్యులు లేకున్నా సింకు లేకుండా శిలాఫలకం పేరు చెక్కించుకొని శంకుస్థాపనలు చేస్తే ఊరంతా మొహం మీద ఉమ్మించేటటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఏం మాట్లాడుతున్నాం? నా పేరు తీసుకునేటటువంటి స్థాయి కానీ అర్హత కానీ మీకు లేవు కేటీఆర్ అని చెప్తున్నా. మీ అయ్య ముఖ్యమంత్రి అయినొచ్చు, మీకు ఆ స్థాయి లేదు. దొంగ మాటలు జూటా మాటలు చెప్పినటువంటి మీకు నా గురించి మాట్లాడేటటువంటి అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా.